బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ జోసియం చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలందరికీ చేరాయని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ గాలులు బలంగా వీస్తున్నాయని, మోదీ పేరు ఆయన చేసిన అభివృద్ధి పనులకు బీహార్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మూడింట రెండు వంతులు మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో ఈ నెల 28న జరిగిన తొలి విడత పోలింగ్లో 55.69% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2015 కంటే పోలింగ్ శాతం పెరిగింది. మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.